గారి పాటలు ఇంత అభిమానించే మీరు 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 పాడగలరా సార్ పాడలేండి సార్ కారణం ఏంటంటే రకరకాల పరిస్థితులు సార్ రకరకాల పాడేవాళ్ళు కొందరు చూసేవాళ్ళు కొందరు ఇట్లా ఉంటారు కదా నేను పాడటంగా నాకైతే సంగీతం తెలీదు పాటం తెలీదు నాకు తెలిసిన ఒక్కటే ఒక అభిమానం ఏంటంటే ఘంటసాల గారి అభిమాని ఆయన ఏ ఆయన ఆయన గొంతులో వచ్చిన ప్రతి అక్షరాన్ని ఆస్వాదించడమే నా యొక్క అభిరుచి అభిమతం కూడా అదే ఆయన గంటలోని మాధుర్యాన్ని మాధుర్యాన్ని మాత్రమే నేను దాన్ని మళ్ళా అదిగో అట్లా ఉంది ఇట్లా ఉంది అనే పరి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా కాదు కానీ ఆ ఆనంద అనుభూతిని మాత్రము ఆ అనుభవపూర్వకంగా అనుభవించే తత్వం నాది ఇప్పుడు గంటసాల గారిని కలిసే ప్రయత్నం కానీ ఏమీ చేయలేదా ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా సార్ ఆయన చనిపోయిన తర్వాత నాకు ఘంటసాల గారు అంతకుముందు అసలు ఘంటసాల గారు ఉంటారని కూడా తెలియదు నాకు అదే సినిమాలో అసలు సార్ వెనక పాటలు పాడతాను నేను ఇంటి రామరావు పాడతాను అనుకునేవాడిని కానీ వెనక ఎంత మ్యూజిక్ ఉంటుంది ఏంటి తెలియదు మా ఇంటి రామరావు పాడుతున్నాడు అనుకునేవాడిని అయితే ఘంటసాల గారి కంఠంలోని ప్రత్యేకత మీరు చెప్పాలండి ఏం చెప్తారు ఘంటసాల గారి కంఠంలో ప్రత్యేకత ఒక్కటి సార్ మీకు ఏ పరిస్థితి మీరున్న స్థితి పరిస్థితి ఏదైనా సపోజ్ మీరు యువకులు మీరు యువకులు యుక్త వయసులో ఉన్నారు అప్పుడు జనరల్గా ఏముంటుంది అభిరుచి ఏముంటుంది వలపు మీద ఉంటుంది అవును ఆ వలపు సంబంధించిన మధురమైన పాటలు ఘంటసాల గారి పా పాటలో ఉన్నాయి మీరు ఆ పాటలుగా నింటే ఆ వయసు స్పందన మీకు తెలుస్తుంది అవును మనం బాధలో ఉన్నప్పుడు పాట అదే అది 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 నేను యుక్తం అది బాధలో ఉన్నారు బాధలో ఉన్న పరిస్థితి ఏంటిది ఆ పరిస్థితుల్లో మీకు ఇప్పుడు ఒక చనిపోయే ఒక మన మన జీవన తరంగాలు తీసుకుందాము ఒక పక్క శవం పోతుంటుంది ఈ జీవన తరంగాలు అక్కడ పది మంది పది 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 నెలలు మోసే అని ఆమె సాకి వస్తుంది ఈ జీవన తరంగాలలో అక్కడ చూడండి ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు ఇబ్బంది అసలు ఎంత అక్కడ దాకా ఎందుకు వస్తుంది అండి ఇప్పుడు మనసుగతి అంతే అవును ఎప్పుడు ఆ మనసుగతి గురించి ఆలోచించేది తన పరిస్థితులు ఇబ్బంది కలిగినప్పుడు లాస్ట్కి ఏమంటాడు అంత మట్టేనని తెలుసు తెలుసు అదివకమాయే మాయేనని తెలుసు ఇంతకన్నా ఫిలాసఫీ ఏముంది సార్ అవును అట్లాగే మీరు డబ్బు గురించి ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం దీంట్లో ఎంత ఉంది అదే సమాజం కోసం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిదురపోకుమా చూడండి